ప్రారంభమైన ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ శురు 5 గ్యారెంటీలకు ఓకే అప్లికేషన్ గ్రేటర్లో వందలాదిగా కౌంటర్లు 6 జోన్లకు 6గురు ఐఏఎస్ ఆఫీసర్లు అందుబాటులో 10000 మంది సిబ్బంది ఆరు గ్యారెంటీలు పక్కాగా అమలు చేస్తాం గ్రామ సభలు నిరంతరం కొనసాగుతాయి 10ళ్ళలో ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదన్న సీతక్క కొన్నూరు మున్సిపాలిటీలో కార్మికుల ఆందోళన చెత్త వాహనాలను అడ్డుకొని నిరసన సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ జనవరి 5 నుండి చంద్రబాబు జిల్లాల బాట పార్లమెంట్ నియోజకవర్గాల్లో సభలు పవన్ కళ్యాణ్ తో కలిసి పర్యటన తూర్పు గోదావరి జిల్లా పర్యటనలో పవన్ రాత్రి విద్యుత్ నగర్ గెస్ట్ హౌస్ లో బస మూడు రోజుల పాటు సమావేశాలు సింగరేణి ఎన్నికల్లో ఏఐటీయూసీ విజయ భేరి గుర్తింపు సంఘంగా ఆవిర్భావంతో సంబరాలు 2000 ఓట్ల ఆధిక్యంతో 5 చోట్ల గెలుపు ఈవెంట్స్ కు అనుమతి తప్పనిసరి అన్ని రిసార్ట్లకు నోటీసులు జారీ డ్రగ్స్ తెస్తే చర్యలు తప్పవన్న వికారాబాద్ ఎస్పీ SBI లో డబ్బులు మాయం కస్టమర్లకు తెలియకుండానే ఖాతాలు ఖాళీ పెద్దపల్లి జిల్లా పూసాల శాఖలో ఘటన చలాన్లపై వాహనదారులకు అవగాహన డిస్కౌంట్ల గురించి వివరిస్తున్న కమ్మం పోలీసులు అక్కడికక్కడే చెల్లింపులు పూర్తి రష్యాకు రండి ప్రధాని మోదీకి పుతిన్ ఆహ్వానం మాస్కోలో విదేశాంగ మంత్రి జైశంకర్ తో భేటీ నేడు కాంగ్రెస్ 139వ ఆవిర్భావ దినోత్సవం హమ్ తయార్ హే నినాదంతో నాగ్పూర్లో సభ భారీగా ఏర్పాట్లు న్యాయ యాత్ర పేరిట జనంలోకి రాహుల్ జనవరి 14 నుండి మార్చి 20 వరకు నిర్వహణ 6200 కిలోమీటర్ల యాత్ర ఢిల్లీలో పేలుడు తర్వాత అలర్ట్ భారత్లో ఉంటున్న ఇజ్రాయేలీల అప్రమత్తం రద్దీ ప్రదేశాలకు వెళ్లొద్దని సూచన దేశంలో ఒకే రోజు 529 కోవిడ్ కేసులు ప్రాణాలు కోల్పోయిన 5గురు 9 రాష్ట్రాలకు విస్తరించిన JN1